ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి జిఎస్టీఆర్ 1 ఫైల్ చేసేటప్పుడు క్రియేటింగ్ మై మాస్టర్స్ అనే ఆప్షన్ ని ఎలా యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి, ఏదైనా పర్పస్ వస్తుంది అనేది తెలుసుకుందాం. అండ్ ఎలా క్రియేట్ చేయాలనేది చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లిస్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్ కి కానీ ఆ సప్లయర్ రెసిపియంట్ కానీ ఎవరికైనా కానీ జిఎస్టీఆర్ 1 ఆన్లైన్ లో ఆ ఆఫ్లైన్ లో ఫైల్ చేసేటప్పుడు మనం మాస్టర్స్ ని క్రియేట్ చేయొచ్చు. అది ఎట్లా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లాగిన్ చేసుకోండి. లాగిన్ చేసుకోండి, సర్వీసెస్ లో యూజర్ సర్వీసెస్ ఆప్షన్ ఉంటుంది కదా, యూజర్ సర్వీసెస్ లో మై మాస్టర్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ ని ఓపెన్ చేయండి. అక్కడ వచ్చేసి మీకు నాలుగు ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ప్రోడక్ట్ మాస్టర్ ఒకటి, సప్లయర్ రెసిపియంట్ మాస్టర్ ఒకటి, డౌన్లోడ్ మై మాస్టర్స్ ఒకటి, అప్లోడ్ మై మాస్టర్, ఆ ప్రిపేర్డ్ ఆఫ్లైన్ అనే ఒక ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి. ఫోర్ ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ ప్రోడక్ట్ మాస్టర్ మీన్స్ ఎవరైతే ట్యాక్స్ పేయర్ ఉంటారో, ఫస్ట్ ప్రోడక్ట్ మాస్టర్లో ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసేటప్పుడు వ్యూ అంటే చూడవచ్చు మనం ప్రోడక్ట్ మాస్టర్ లిస్ట్ ఏముంది ఆల్రెడీ క్రియేట్ చేసినవి. సప్లయర్ రెసిపియంట్ మాస్టర్స్ అంటే మనం ఇప్పుడు క్రియేట్ చేయొచ్చు, ఎవరి పేరు మీద మనం చేయాలనుకుంటున్నాం సప్లయర్తో, ఎవరితో చేయాలి అనుకుంటున్నాం వాటికి సంబంధించి. అండ్ మనం మా మాస్టర్స్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ మై మాస్టర్స్ అనే ఆప్షన్ని యూజ్ చేయాలి. అండ్ ట్యాక్స్ పేయర్ ఎవరైతే ఉంటారో అప్లోడ్ చేయాలనుకుంటే అప్లోడ్ చేయొచ్చు అప్లోడ్ మై మాస్టర్ దగ్గర. ఇప్పుడు ప్రోడక్ట్ మాస్టర్ గురించి ఫస్ట్ తెలుసుకుందాం. ప్రోడక్ట్ మాస్టర్ పైన మీరు క్లిక్ చేసుకోండి. ఏదానిపైన మీరు క్లిక్ చేసుకుంటే అక్కడ గ్రీన్ ట్యాబ్ గ్రీన్ బటన్ మాదిరి మీకు ఉంటుంది. అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెచ్ఎస్ఎన్ని ఎంటర్ చేయాలి. మీరు హెచ్ఎస్ఎన్ ఎంటర్ చేస్తేనే మీకు హెచ్ఎస్ఎన్ డిస్క్రిప్షన్ అనేది ఆటో పాపులేట్ అవుతుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, యూనిక్యూ ప్రోడక్ట్ నేమ్ని ఎంటర్ చేయాలి. అండ్ తర్వాత ఐజిఎస్టీ రేట్ అండ్ యూకేసీ డ్రాప్ డౌన్ లిస్ట్ నుంచి యూకేసీని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇవి చేసిన తర్వాత మీరు సేవ్ బటన్ అనేది ఉంది కదా, ఆ సేవ్ బటన్ని క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనం కావాలనుకుంటే ఇంకా యాడ్ చేయాలనుకుంటే యాడ్ బటన్ని యూజ్ చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేసి మళ్ళీ సేవ్ పైన క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేస్తుంది, మనం ఏమి ఎంటర్ చేసినాం, హెచ్ఎస్ఎన్ కోడ్ ఏమి, మనం సెర్చ్ చేసిన డిస్క్రిప్షన్ ఏమి, మన ప్రోడక్ట్ నేమ్ ఏమి, ఐజిఎస్టీ రేటు, బాక్స్ యూకేసీ అంటే బాక్స్ యొక్క క్వాంటిటీ ఏమనేది మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు యాడ్ చేయాలనుకుంటే యాడ్, సేవ్ చేయాలనుకుంటే సేవ్ చేయండి. ఇప్పుడు యాడెడ్ ప్రోడక్ట్స్, ఒక మీరు యాడ్ చేసింటే ప్రోడక్ట్స్ ఈ రికార్డ్స్ పర్ వీ పర్ పేజెస్లో ఉంటుంది కదా, రికార్డ్స్ మనం మీరు క్లిక్ చేస్తే ఒక 10 రికార్డ్స్ మనం ఏమేమి ఎంటర్ చేసినామనేది మనకి అక్కడ చూపిస్తుంది. అక్కడ కావాలంటే మనకి మొత్తం చూపిస్తుంది. ఇక్కడ ఏమంటే మొత్తం ఒక 500 రికార్డ్స్ వరకు మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఏమైనా న్యూ యాడ్ చేయాలనుకుంటే దాని తర్వాత ఆ ఫస్ట్ మీరు ప్రీవియస్ రికార్డ్స్కి సంబంధించి డెలీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు వాటిని యాక్షన్లో మీరు ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ చేయొచ్చు, అండ్ డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేయొచ్చు. అండ్ ఇంకొక ఆప్షన్ ఏమంటే మనం సెర్చ్ ఫీల్డ్లో ఆ ప్రోడక్ట్ని మనం సెర్చ్ చేసుకోవచ్చు, అంటే మాస్టర్ లిస్ట్లో ఏవే ఉన్నామనేది ఆ సెర్చ్ చేసుకోవచ్చు. సమ్మరీ బటన్ యూజ్ చేసి మనం ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఏమున్నాయి ట్యాక్స్ రేట్ ప్రకారం అనేది చెక్ చేసుకోవచ్చు. ట్యాక్స్ రేట్ ఈ ట్యాక్స్ రేట్ ప్రకారం నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని రికార్డ్ అయినవి, 12% ఎన్ని ఉన్నవి, అట్లా టోటల్గా ఎన్ని రికార్డ్స్ ఎంటర్ అయినవి చూసుకోవచ్చు. నెక్స్ట్ సప్లయర్ రెసిపియంట్ మాస్టర్, ఇది ఏమంటే ఈ ట్యాబ్లో మనం ఏవైతే మనం ప్రిపేర్ చేస్తున్నామో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సప్లయర్ రెసిపియంట్ మాస్టర్ దగ్గర క్లిక్ చేయండి. అక్కడ గ్రీన్ బటన్ వచ్చేస్తుంది. అప్పుడు మనకి జిఎస్టీ నెంబర్, ట్రేడ్, సప్లయర్ నేము, రెసిపియంట్ సప్లయర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే జిఎస్టీ నెంబర్ని ఎంటర్ చేయండి. జిఎస్టీ నెంబర్ ఎంటర్ చేస్తేనే వాళ్ళ ట్రేడ్ నేమ్, ఆ లీగల్ నేమ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత మీరు వాళ్ళు సప్లయరా రెసిపియంట్ వాళ్ళ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత చెక్ బాక్స్ దగ్గర రిసిపియంటా సప్లయరా అనేది మీరు స్పెసిఫై చేయాలి. స్పెసిఫై మీన్స్ ఇక్కడ టిక్ మార్క్ పైన క్లిక్ చేసి మీరు సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకుంటే మీరు కేటగిరైజ్ చేసుకోవచ్చు జిఎస్టీ బోత్ రిసిపియంటా సప్లయరా. తర్వాత మీరు ఇంకా యాడ్ చేయాలనుకుంటే యాడ్ బటన్ని యూజ్ చేయండి. మీకు అప్పుడే మీరు సేవ్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ మీకు వచ్చేస్తుంది, వాళ్ళ జిఎస్టీ నెంబర్, ట్రేడ్ నేము, సప్లయరు. మీరు రిసిపియంట్ కావాలంటే రిసిపియంట్, సప్లయర్ కావాలంటే సప్లయర్ పైన మీరు క్లిక్ చేయండి. నెక్స్ట్ యాడ్ చేసిన సప్లయర్స్ని ఆర్ రిసిపియంట్ని మీరు మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. క్లిక్ రికార్డ్స్ పర్ పేజ్ ఉంటుంది కదా డ్రాప్ డౌన్ లిస్ట్లో, ఆ డ్రాప్ డౌన్ లిస్ట్లో నుంచి మనం మొత్తం చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాత ఇది సేమ్ అంతే, ఒక 500 వరకు యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ అంటే మీరు ప్రీవియస్లీ డిలీట్ చేయాల్సి ఉంటుంది. లేదు ఇట్లా సపరేట్గా నేను ఒకసారి ఎంటర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే మీరు జిఎస్టీఆర్ ఫైలింగ్ జిఎస్టీఆర్ ఫైలింగ్కి ఎంటర్ చేసుకుంటారు కదా, అప్పుడు కూడా మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఇది ఆల్టర్నేటివ్ వే అన్నమాట. ఎట్లా అంటే మనం యాడ్ ఇన్వాయిసెస్ యూజ్ చేస్తాం కదా, యాడ్ ఇన్వాయిసెస్ దగ్గర యాడ్ టు మాస్టర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ యాడ్ టు మాస్టర్ దగ్గర మీరు యూజ్ చేసి చేయొచ్చు.
అంటే మీరు సపరేట్ గా అయినా మాస్టర్ లేక వచ్చి మీరు క్రియేట్ చేయొచ్చు. ఆ సపరేట్ గా వర్క్ ఎందుకు చేయాలి, జిఎస్టీ ఎంటర్ చేస్తుంటారు కదా, జిఎస్టీని వన్ మీరు ప్రిపేర్ చేసేటప్పుడు ఇవి మాస్టర్ లో పాడేయండి, మాస్టర్ లో వేసేయండి. అంటే మనకి సేమ్ ఇది ఎట్లా అంటే, మనం సాంగ్స్ వింటుంటాం, సాంగ్స్ వింటుంటే కొన్ని ఫేవరెట్ లిస్ట్ లో వేస్తుంటాము, కొన్ని మన పేరు పైన క్రియేట్ చేసుకుని లిస్ట్ లో వేస్తుంటాము, అట్లా అనమాట. సపరేట్ గా మీరు ఆ లిస్ట్ ని ప్రిపేర్ చేయకుండా జిఎస్టీఆర్ వన్ ఫైల్ చేసేటప్పుడు యాడ్ టు మాస్టర్ అని మీరు యూజ్ చేయొచ్చు. అండ్ సమ్మరీ చెక్ చేసుకోవాలంటే మళ్ళీ సమ్మరీ చెక్ చేసుకోవచ్చు, ఏ నెంబర్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్, ఏమి సప్లయర్స్, ఏమి రిసిపియంట్, ఏమి ఆ డీటెయిల్స్ ని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ డౌన్లోడ్ మై మాస్టర్స్ అనుకోండి, ఆ ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే మీకు రెండు ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ డౌన్లోడ్ మై మాస్టర్ జిఎస్టీఎన్ ఫర్ ఆఫ్లైన్ యూటిలిటీ కోసమా, ఎక్సెల్ లో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నా అనేది మీరు చెక్ చేసుకోవాలి. మీరు ఎక్సెల్లో కావాలనుకుంటే ఎక్సెల్ అనేది ఫార్మాట్లో క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తేనే మీకు ఎక్సెల్ ఫార్మాట్లో వస్తుంది, అక్కడ డీటెయిల్స్ వస్తాయి, టోటల్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్, ఏమి హెచ్ఎస్ఎన్ కోడ్, హెచ్ఎస్ఎన్ డిస్క్రిప్షన్, యూక్యూసీ, ఐజిఎస్టీ, అన్ని డీటెయిల్స్ ఎంటర్ అవుతాయి. ఒకవేళ మీరు జిఎస్టీఎన్ ఆఫ్లైన్ అయితే జిఎస్టీఎన్ ఆఫ్లైన్ ఆఫ్లైన్లో ఫైల్ చేయాలనుకుంటే జిఎస్టీఎన్ దానిలో క్లిక్ చేసి ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసిన తర్వాత మనం జిఎస్టీ ఆఫ్లైన్ టూల్ని ఓపెన్ చేసి ఓపెన్ డౌన్లోడెడ్ జిఎస్టీఎన్ ఫైల్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తేనే మీకు క్లిక్ చేసి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ అప్లోడ్ మై మాస్టర్ అంటే ప్రిపేర్ చేయాలనుకుంటున్నా కదా ఇప్పుడు ఆఫ్లైన్లో, అక్కడ ఈ లాస్ట్లోకి వచ్చేయాలి అప్లోడ్ మై మాస్టర్స్ ప్రిపేర్డ్ ఆఫ్లైన్ అనేది. అక్కడ అప్లోడ్ మై మాస్టర్ జిఎస్టీఎన్ ఫర్మ్ ఆఫ్లైన్ యూటిలిటీ అనేది వచ్చేస్తుంది. అక్కడ వచ్చిన తర్వాత మీరు వెంటనే ఏం చేయాలంటే ప్రిపేర్ వ్యూ బటన్ పైన క్లిక్ చేసి అంటే మై మాస్టర్ దగ్గర రావాలి. మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన అవన్నీ చెక్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ప్రిపేర్ అండ్ వ్యూ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తేనే మీకు జిఎస్టీ నెంబర్ అనేది ఆటో పాపులేట్ అవుతుంది. ఆటో పాపులేట్ అయిన తర్వాత ప్రొసీడ్ పైన మీరు క్లిక్ చేయాలి. ప్రొసీడ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు మాస్టర్స్ అనేది డిస్ప్లే అవుతుంది. మనం ప్రోడక్ట్ మాస్టర్ కానీ అండ్ సప్లయర్ రిసిపియంట్ మై మాస్టర్ డిస్ప్లే అయినప్పుడు మీరు ఎంటర్ చేయాలి. ప్రోడక్ట్ మాస్టర్, సప్లయర్ ఆర్ రిసిపియంట్ మాస్టర్ అనేది. ప్రోడక్ట్ మాస్టర్కి సంబంధించి అయితే హెచ్ఎస్ఎన్ కోడ్ని ఎంటర్ చేయండి బై సెలెక్టింగ్, మనకి లిస్ట్ ఉంటాయి కదా ఆ సెలెక్షన్ దానిలో హెచ్ఎస్ఎన్ కోడ్ని హెచ్ఎస్ఎన్ కోడ్ని సెలెక్ట్ చేస్తాను. మీకు హెచ్ఎస్ఎన్ డిస్క్రిప్షన్ అనేది ఆటో పాపులేట్ అవుతుంది. తర్వాత మనం యూనిక్ మనం ఎంటర్ చేయాల్సిన డీటెయిల్స్ని ఎంటర్ చేయాలి. ఏవి ఈ యూకేసీ ఐజిఎస్టీ రేట్ ఏముంటుంది ఆ డీటెయిల్స్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డ్రాప్ డౌన్ లిస్ట్ని సెలెక్ట్ చేసుకుని ఒకవేళ మీరు సప్లయర్ రిసిపియంట్ని కన్నా తెలుసుకోవాలనుకుంటే మనం ఏ జిఎస్టీ నెంబర్ని ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ట్రేడ్ ఆర్ ఆ లీగల్ నేమ్ అంటే ఆన్లైన్లో చేసిన ప్రకారమే ఇప్పుడు ఆఫ్లైన్లో చేసి పెట్టుకుంటున్నాము. సో అన్ని ఎంటర్ చేసి మీరు సేవ్ బటన్ పైన క్లిక్ చేయండి. అన్ని లిస్ట్ అనేది మీకు అక్కడ వస్తుంది. ఇంకా యాడ్ చేయాలనుకుంటే మళ్ళీ యాడ్ చేయొచ్చు, ఒకవేళ రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్ చేయొచ్చు. మీకు రిమూవ్ చేయాలనుకుంటే మీకు క్లియర్గా చూపిస్తుంది రిమూవ్ డేటా ఇన్ సెలెక్టెడ్ టేబుల్స్, మార్క్ ఫర్ డెలీషన్, జనరేట్ జిఎస్ఎన్ ఫైల్ అట్లా మీకు చూపిస్తుంది. ఒకవేళ మీరు మార్క్ ఫర్ డెలీట్ ఇన్ సెలెక్టెడ్ టేబుల్స్ అనే బటన్ పైన చూసుకుంటే ఫర్ డెలీషన్ దాన్ని మీరు కనుక క్లిక్ చేస్తే అది మార్క్ చేసి పెడుతుంది డెలీట్ కోసం. అది ఆయన ఆన్లైన్ పోర్టల్లోకి అప్లోడ్లోకి వచ్చేస్తుంది అప్లోడెడ్ బై జిఎస్టీఎన్ ఆఫ్లైన్ నుంచి అప్లోడ్ చేసేటప్పుడు. బట్ ఆ రికార్డ్ని అనేది డెలీట్ చేయదు ఇన్ ఆఫ్లైన్ టూల్లో. మీరు తర్వాత డెలీట్ చేసుకోవాలంటే డెలీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్రియేట్ ద జనరేట్ జిఎస్టీఎన్ ఫైల్ అప్లోడ్ బటన్ అంటే ఇప్పుడు అంత డీటెయిల్స్ని ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ జిఎస్టీఎన్ ఫైల్ టు అప్లోడ్ అని ఉంది కదా వాటిపైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన వెంటనే మీరు లాగిన్ పోర్టల్లోకి లాగిన్ అయ్యి మనం సేమ్ సర్వీసెస్ యూజర్ సర్వీసెస్ మై పోస్ట్ మై మాస్టర్స్ అప్లోడ్ మై మాస్టర్ అనేది ఫస్ట్ మనం చూసినాం కదా అక్కడ రావాలి. అక్కడ వచ్చి క్లిక్ అప్లోడ్ మై మాస్టర్ జిఎస్టీఎన్ ఫామ్ అప్లోడ్, మనం ఇంతసేపు ఏదైతే మనం ఎంటర్ చేసి ప్రిపేర్ చేసి పెట్టినామో అప్లోడ్ మై మాస్టర్ పైన క్లిక్ చేసి మనం ఎక్కడ సేవ్ చేసుకున్నామో ఆ బటన్ని. ఒకవేళ మీరు అప్లోడ్ చేసేటప్పుడు ప్రాసెసింగ్ దానిలో ఎర్రర్స్ ఏమన్నా ఉంటే జిఎస్టీ దానిలో అది సపరేట్గా డిస్ప్లే చూపిస్తుంది ఏ కరెక్ట్ చేసుకోండి అని. ఎడిట్ బటన్ దగ్గర మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ మాస్టర్ విత్ రికార్డ్స్ ప్రాసెస్డ్ విత్ ఎర్రర్స్ అనేది ఆప్షన్ చూపిస్తుంది. ఆ వాటిని మీరు యాక్షన్ దగ్గర ఎడిట్ దగ్గర వెళ్ళి ఎడిట్ చేసుకొని మీరు క్లియర్గా ఏం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలనుకున్నా ఆ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. వల్ల నెక్స్ట్ టైం ఫైల్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఆ మాస్టర్ నుంచి డైరెక్ట్ క్లిక్ చేసుకుని మనం సేవ్ చేసి పెట్టింటాం కాబట్టి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ని డైరెక్ట్ మళ్ళీ ఎంత డీటెయిల్స్ని ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇది ఒక షార్ట్ కట్ అనుకోవచ్చు, మళ్ళీ మళ్ళీ ఎంటర్ చేయకుండా ఒకటేసారి ఎంటర్ చేసి మనం సెలెక్ట్ చేసుకుంటూ పోవడం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ఇన్ అడ్వాన్స్.